لبيك اللهم لبيك، لبيك لا شريك لك لبيك، إن الحمد والنعمة لك والملك لا شريك لك. لبيك اللهم لبيك، لبيك لا شريك لك لبيك، إن الحمد والنعمة لك. الحمد لله رب العالمين، వసలాతు వసలాము అలా రహమతులిల్ ఆలమీన్ సయ్యిదనా వ నబియ్యనా వ ఖాయిదనా ముహమ్మదు వ అలా ఆలిహి వ సహబిహి వ మన్ వలాహు ఇలా యౌమిద్దీన్. ప్రియ వీక్షకులారా, హజ్ కానుక అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతు. హజ్ ఆశయాల్లోని 7వ ఆశయం ప్రవక్తల ఆదర్శ స్మరణ. మక్కా పట్టణం, భూమి ఆకాశాల్ని అల్లా సుబ్హానహు తాలా ఏనాడు పుట్టించాడో ఆనాడే అల్లా సుబ్హానహు తాలా ఈ భూభాగానికి పవిత్రతను ప్రసాదించాడు. కనుక సృష్టి ప్రారంభం మొదలు సృష్టి అంతమయ్యేంత వరకు మక్కా ఆ భూభాగం నుండి దాని పవిత్రతను ఎవరూ వేరు చేయలేరు. అలాంటి పవిత్ర భూమిలో పవిత్ర ఆత్మలైన ప్రవక్తలు అనేకులు సంచరించారు. కనుక ఒక హాజీ హజ్ చేస్తూ ప్రవక్తల ఆదర్శాల్ని అతను స్మరించుకుంటాడు. మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిద్ ఖైఫ్ గురించి తెలియజేసి చెప్పిన మాట, ఈ మస్జిద్లో 70 మంది ప్రవక్తలు నమాజు చేశారు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక ఒక విశ్వాసి హజ్ చేస్తూ ప్రవక్తల ఆదర్శాన్ని స్మరించుకోవడంతో పాటు వారి జీవితాల్లో ఎటువంటి యొక్క త్యాగభావనైతే ఉండేదో ఆ విధమైన త్యాగభావాన్ని తనలో సైతం అతను కలుగజేసుకునేందుకు అతను ప్రయత్నిస్తాడు. కనుక మనం హజ్ కోసం కానీ ఉమ్రా కోసం కానీ మక్కా వెళ్ళి దువా చదివి మస్జిదుల్ హరాం ప్రాంగణంలో కుడికాలు పెట్టి కాబాపై దృష్టి పడగానే మనం చేసే దువా స్వీకరించబడుతుంది, సందేహం లేదు. అయితే ఆ దృష్టి పడగానే ఇద్దరు వ్యక్తులు గుర్తుకొస్తారు, వారే ఆ గృహాన్ని నిర్మించిన తండ్రి కుమారులు, ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం మరియు ప్రవక్త ఇస్మాయిల్ అలైహిస్సలాం. అలాంటి మహోన్నత గృహాన్ని నిర్మిస్తూ కూడా వారు అల్లాహతో చేసుకున్న యొక్క దువా, వారి వినయం, వారి అణుకువ అక్కడ మనకు కనబడుతుంది. వారన్నారు, రబ్బన తకబ్బల్ మిన్నా ఇన్నక అంత సమీఉల్ అలీమ్. ఓ అల్లాహ్, మేము చేస్తున్న ఈ కార్యాన్ని మా నుండి స్వీకరించు అని దీనాతి దీనంగా వారు వేడుకున్నారు. కనుక మనం చేసే ఆరాధనల్లో త్యాగ భావనతో పాటు వినయం అణుకువ అనేది కూడా చాలా అవసరం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాటతో మన మాటను పూర్తి చేద్దాం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మన్ తవాదా లిల్లాహి రఫాహుల్లాహ్, అల్లాహ్ కోసం ఎవరైతే వినయ వినమ్రతను కలిగి జీవిస్తారో అల్లాహ్ సుబ్హానహు తాలా వారికి అంతే ఉన్నతిని ప్రసాదిస్తాడు. ఇన్షాల్లాహ్ ప్రవక్త మాటను మనం ఇన్షాల్లా అమలు పరుస్తామని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాము. వస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఇన్నల్